విల్ పవర్. నీకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, గొప్ప గొప్ప స్టేటస్లు అవసరం లేదు. ఒకే ఒక్కటి, ఒకే ఒక్కటి విల్ పవర్, ఒక్కటి ఎప్పుడూ నీ గుండెల నిండా ఉండేలా చూసుకో. దాంతోపాటు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, ఈ రెండూ నీ ప్రాణం పోయే వరకు నీతో ఉండేలా కాపాడుకో మిత్రమా. ఎవడూ నిన్నేం చేయలేడు. అసలు నీ జోలికి రావడానికి కూడా ఎవడి వల్ల కాదు. నీ జీవితం మనుషుల చేతుల్లోనో పరిస్థితుల చేతుల్లోనో కాదు, నీ చేతుల్లో ఉంది. నీ వల్ల కాకపోతే చెప్పు, తప్పించి సాకులు వెదుకో. అది నీ చేతగానితనం క్రింద లెక్క. చేతగానివాడికి బ్రతకడానికి మించిన వేస్ట్ లైఫ్ ఇంకేదీ లేదు. నిన్ను నువ్వు నమ్ముకో. ఎవడినో నమ్మించడానికి, ఎవరినో ఒప్పించడానికి, ఎవరినో కన్విన్స్ చేయడానికి ప్రతి ఒక్క ఫేస్లోకి చూసి నేను చేసే పనులు వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా అని భయం భయంగా చూడటానికి అస్సలు అస్సలు ప్రయత్నించకు. నీ జీవితం నీది, నీ జీవితం నీ కంట్రోల్లో ఉండాలి. ఊరికే ఒట్టి కలలు కనుక ఒళ్ళుంచి కష్టపడు. ఎవడో ఈజీగా రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయిన వాడిని, అడ్డదారులు తొక్కే వాడిని, కనీసం లైఫ్ సొసైటీ పట్ల గౌరవం లేని వాడిని ఆదర్శంగా తీసుకో. నువ్వు ఎవరిని ఆదర్శంగా భావిస్తావో తెలిస్తే నీ వ్యక్తిత్వం ఈజీగా చెప్పేయచ్చు. కష్టాలు పడకుండా ఈజీగా బ్రతికేయాలని చూడకు. నువ్వు తినే తిండి కష్టపడటానికి తప్పించి సుఖపడటానికి కాదు. నిన్ను అందరూ గమనిస్తూ ఉంటారు, అయినా నిన్ను అస్సలు పట్టించుకోనట్లే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు. నీ కష్టం, నీ ఎమోషన్స్, థాట్స్ ఇంకొకడికి అనవసరం. వాడికి నీ పెయిన్ తెలియదు, అసలు అవసరం లేదు కూడా. అనవసరంగా మనుషుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, డిసప్పాయింట్ అవుతావు. నువ్వు కష్టాల్లో ఉంటే వచ్చి ఇంకో నాలుగు రాళ్ళు నీ మీద వేసేసి కుంగదయ్యడానికైనా కొంతమంది ఉంటారేమో గానీ నీ సంతోషాన్ని, నీ కష్టాన్ని, నీ లక్ష్యాలను అర్థం చేసుకునే ఉన్నత భావజాలం ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉండవచ్చు. అయినా నేను చెబుతున్నా కదా, ఈ ప్రపంచంలో నీతో ఎవడు ఉన్నా లేకపోయినా నువ్వు బ్రతకాలి అంతే. నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించగలవు. కాబట్టి నిన్ను నువ్వు ఎంత గొప్పగా డిజైన్ చేసుకుంటావో చేస్తావు. ఎవడి ముఖం వైపు దేబరించి చూడకు. వాడు అట్లీస్ట్ కేర్ కూడా చేయడు నిన్ను. ఎవడో నిన్ను అడ్డుకుంటున్నాడని, ఆపేస్తున్నాడని అస్సలు అనుకోకు. ఇంత వయసు వచ్చి ఇంత చదువుకుని ఎవడి మీదనో కంప్లైంట్లు చేస్తూ కూర్చోవడం సిగ్గు చేయడు. లే, నీ లైఫ్ని నీ కంట్రోల్లోకి తీసుకో. మహా అయితే సంవత్సరం, లేదా రెండేళ్ళు, ఇంకా లేదా మూడేళ్ళు. ఎంత కష్టపడతావో అంత కష్టపడు. నీకు సరిగ్గా తిండి ఉందా లేక రూమ్ ఉందా, చేతిలో సరిపడా డబ్బులు ఉన్నాయా, ఉద్యోగం ఉందా, అన్ని కంఫర్ట్స్ ఉన్నాయా, ఇవేమీ అస్సలు అస్సలు ఆలోచించకు. కడుపు మాడడం గొప్ప అదృష్టం. గొప్ప జీవితానికి అదే పునాది. అన్నీ అనుభవించు, నష్టమేం లేదు. ఉద్యమాల పేరిట దీక్షలు చేసేవారికన్నా నీ జీవితం కోసం నువ్వు ఉండే పస్తులు చాలా విలువైనవి. వాటి విలువ నీ నిండైన జీవితం. నీ కళ్ళెదుట నీకు ఒకటే ఒకటే లక్ష్యం కనిపించాలి. నీ పని నువ్వు. అస్సలు మనుషులెవరినీ లెక్కలోకి తీసుకోకు. ఓ ఋషిలా కష్టపడు. చూద్దాం ఎవడేం చేస్తాడో, ఎవడు నీ ఎదుగుదలను అడ్డుకుంటాడో, ఏ పరిస్థితులు నిన్ను ఎదగనీయకుండా చేస్తాయో. ఈ క్షణం నుండైనా సాకులు చెప్పడం మానే మిత్రమా. కష్టపడు, ఒళ్ళొంచి కష్టపడు, మనసు పెట్టి కష్టపడు. విజయం నీదే, నీదే. ఇది తథ్యం.